సాయి సర్వస్వం వీక్షిస్తున్న మీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ నిటారుగా కూర్చోండి. ఓంకారం మూడుసార్లు చెప్దాం. ఓ అందరూ నాతో పాటు మీరు కూడా చదవండి. నేను ఎలా చదువుతాను? నెమ్మదిగానే చదువుతాను. నాతో పాటు మీరు కూడా చదవండి. జై బోలో సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సంకల్పము చివరిలో చెప్పిస్తాను. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 11వ అధ్యాయము. సగుణ బ్రహ్మ స్వరూపమే సాయిబాబా, డాక్టర్ పండితుని పూజ, హజీ సిద్దిక్ ఫాల్కే, పంచభూతములు, బాబా స్వాధీనం. నాతో పాటు మీరు కూడా చదవండి కంటిన్యూస్గా. సగుణ బ్రహ్మ స్వరూపమే సాయిబాబా. భగవంతుడు లేదా బ్రహ్మము రెండు విధములుగా అవతరింపవచ్చును. నిర్గుణ స్వరూపము, సగుణ స్వరూపము. నిర్గుణ స్వరూపమునకు ఆకారము లేదు, సగుణ స్వరూపమునకు ఆకారము కలదు. రెండును పరబ్రహ్మం యొక్క స్వరూపములే. మొదటి దానిని కొందరు ధ్యానింతురు, రెండవ దానిని కొందరు పూజింతురు. భగవద్గీత 12వ అధ్యాయంలో సగుణ స్వరూపమును పూజించుటయే సులభమని కలదు, కావున దానిని అనుసరించవచ్చని చెప్పిరి. మనుషుడు ఆకారము కలిగి ఉన్నాడు, కావున సహజముగా భగవంతుణ్ణి కూడా ఆకారముతో సగుణ స్వరూపునిగా భావించి పూజించుట సులభము. కొంతకాలం వరకు సగుణ స్వరూపముకు బ్రహ్మమును పూజించినా గాని మన భక్తి ప్రేమలు వృద్ధి చెందవు. క్రమముగా ఆ భక్తి నిర్గుణ స్వరూపముకు పరబ్రహ్మోపాసనకు దారితీయును. విగ్రహము, యజ్ఞవేదిక, అగ్ని, వెలుతురు, సూర్యుడు, నీరు, బ్రహ్మము, ఈ ఏడును పూజనీయులు. కానీ సద్గురువు వీటన్నిటికంటే ఉత్కృష్టుడు. అట్టి సద్గురువుడైన సాయినాథుణ్ణి మనమున ధ్యానించదముగాక. వారు రూపుదాల్చిన వైరాగ్యము నిజభక్తులకు విశ్రాంతి ధామం. వారి వాక్కులందు మనకు కల భక్తియే ఆసనముగా, మన కోరికలన్నీ విసర్జించుటయే పూజా సంకల్పముగా చేసి వారిని ఉపాసింతుము కాక. కొందరు సాయిబాబా యొక్క భగవద్భక్తుడు అనెదరు, కొందరు మహాభాగవతుడు అనెదరు. కానీ మాకు సాయిబాబా మాత్రం బాబా సాక్షాత్తు భగవంతుని అవతారమే. వారు క్షమాశీలు, క్రోధరహితులు, రుజువర్తనులు, శాంతమూర్తులు, నిశ్చలులు, నిత్య సంతుష్టులు. శ్రీ సాయిబాబా ఆకారంతో కనిపించినప్పటికీ వాస్తవమునకు వారు నిరాకార స్వరూపులు, నిర్వికారులు, నిస్సంగులు, నిత్యముక్తులు. గంగానది సాగర సంగమం చేయబోటకు ముందు దారిలో తాపార్థులకు చలదనాన్నిస్తూ, చెట్లు చేమలకు జీవాన్నిస్తూ, ఎందరో దాహార్థుల దాహాన్ని తీర్చుతూ సాగిపోతున్నట్లే సాయిబాబా వంటి మహాత్ములు తమ జీవన గమనంలో జనులకు సుఖశాంతులను ప్రసాదించుచు జగత్తును పావనం చేస్తూ ఉన్నారు. భగవద్గీత యందు శ్రీకృష్ణుడు మహాత్ములు తన ఆత్మ అనియు, తన సజీవ ప్రతిమ అనియు, తానే వారనియు, వారే తాననియు నుడివి ఉన్నాడు. వర్ణింప నల్లవి కాని ఈ సచ్చిదానంద స్వరూపమే సిరిడీలో సాయిబాబా రూపమున అవతరించెను. శృతులు బ్రహ్మమును ఆనంద స్వరూపముగా వర్ణించుచున్నవి. ఈ సంగతి పుస్తకములందు చదువుచున్నాం. కానీ భక్తులు ఆ ఆనంద స్వరూపమును సిరిడీలో అనుభవించిరి. సర్వమునకు ఆధారభూతమగు బాబా ఉపాధి రహితుడు. వారు తమ ఆసనము కొరకు ఒక గోనె సంచిని ఉపయోగించడు. వారు భక్తులు దానిపై చిన్న పరుపు వేసి ఆనుకొనటకు చిన్న బాలిస సమకూర్చిరి. బాబా తమ భక్తుల కోరికను మన్నించి వారి వారి భావమును అనుసరించి తనను పూజించుట గట్టి అభ్యంతరము చూపుకుండెను. కొందరు చామరములతో, కొందరు విసనకర్రలతో విసురుచుండిరి. కొందరు సంగీత వాద్యములను మ్రోగించుచుండిరి. కొందరు వారికి అర్ఘ్యపాద్యములను ఇచ్చుచుండిరి. కొందరు వారికి చందనము అత్తరు పూజుచుండిరి. కొందరు తాంబూలము సమర్పించుచుండిరి. కొందరు నైవేద్యము సమర్పించుచుండిరి. సిరిడీలో నివసించుచున్నట్లు కనిపించినప్పటికీ వారు సర్వాంతర్యామి. ఎక్కడ చూచినను వారే ఉండెదరు. భక్తులు బాబా యొక్క సర్వాంతర్యామిత్వమును ప్రతిరోజు అనుభవించుచుండెడు వారు. సర్వాంతర్యామగు ఆ సద్గురుమూర్తికి మా వినయపూర్వక సాష్టాంగ నమస్కారములు. డాక్టర్ పండితుని యొక్క పూజ. తాత్యా సాహెబ్ నూల్కర్ మిత్రుడైన డాక్టర్ పండిత్ ఒకసారి బాబా దర్శనముకై సిరిడి వచ్చాను. బాబాకు నమస్కరించిన పిమ్మట మసీదులో కొంతసేపు కూర్చుండెను. అతనిని దాదాభట్ కేల్కర్ వద్దకు పొమ్మని బాబా చెప్పాను.
పండిత్ అటులనే అని దాదాభట్ వద్దకు పోయాను. దాదాభట్ అతనిని సగౌరవంగా ఆహ్వానించాను. బాబాను పూజించుటకై పూజా సామగ్రి పళ్ళెముతో దాదాభట్ మసీదుకు వచ్చాను. డాక్టర్ పండిత్ కూడా అతన్ని అనుసరించాను. దాదాభట్ బాబాను పూజించాను. అంతకు మునుపెవరూ బాబా నుదుటిపై చందనము పూయటకు సాహసించలేదు. ఒక మహల్స్వాపతి మాత్రమే బాబా కంఠమునకు చందనము పూయిచుండెను. కానీ ఆ అమాయక భక్తుడగు డాక్టర్ పండిత్ దాదాభట్ యొక్క పూజా పళ్ళెము నుండి చందనమును తీసుకొని బాబా నుదుటిపై త్రిపుండ్రాకారము రాశాను. అందరికీ ఆశ్చర్యం కలుగునట్లుగా బాబా ఒక్క మాటైనా అనలేదు, ఊరుకుండెను. ఆనాడు సాయంకాలము దాదాభట్ బాబాను ఇట్లడిగాను, బాబా మేమెవరమైనా నీ నుదుటిపై చందనము పూయదామనుకున్నా నిరాకరింతువే, డాక్టర్ పండిత్ రాయిగా ఈనాడేలా ఊరకుంటువి. అందులోకి బాబా ప్రసన్నముగా ఇట్లు సమాధానమిచ్చాను, నేను ఒక ముసల్మానునని, తానొక సద్బ్రాహ్మణుడని, ఒక మహమ్మదీయుని పూజించట ద్వారా తాను మైలపడిపోవద్దననే దురభిమానము లేకుండా అతడు నాలో తన గురువును భావించుకొని అట్లు చేశాను. అతని నిష్కల్మష భక్తి నన్ను కట్టి పడవేసినది. అతనికి నేనెట్లు అడ్డు చెప్పగలను? దాదాభట్ ఆ తర్వాత డాక్టర్ పండితుని ప్రశ్నించగా అతడు బాబాను తన గురువుగా భావించి తన గురువును గురువు కొనరించినట్లుగా బాబా నుదుటిపై త్రిపుండ్రమును రాసి తిననెను. భక్తులు వారి వారి భావానుసారము తమను ఆరాధించినకు బాబా సమ్మతించినను. ఒక్కొక్కసారి వారు మిక్కిలి వింతగా ప్రవర్తించుచువారు. ఒక్కొక్కప్పుడు పూజా ద్రవ్యముల పళ్ళెమును విసిరివేయుచు ఉగ్ర అవతారమును దాల్చెడివారు. అట్టి సమయములలో బాబాను సమీపించుటకు ఎవరికి కూడా ధైర్యము చాలెడిది కాదు. ఒక్కొక్కప్పుడు భక్తులను తిట్టుచుండెను. ఒక్కొక్కప్పుడు మైనము కంటే మెత్తగా కనిపించుండెను. అప్పుడు వారు శాంతి క్షమలకు ప్రతిరూపం వలనే కనిపించుచుండిరి. బయటికి కోపముతో ఊగిపోతూ కల్లెర్ర చేసినప్పటికీ వారి హృదయము మాత్రము మాతృ హృదయము వలె అనురాగమయము. వెంటనే వారు తమ భక్తులను ప్రేమతో దగ్గరికి తీసి నేను ఎప్పుడు ఎవరిపైనను కోపించి ఎరుగను, తల్లి తన బిడ్డలనెక్కడైనను తరిమివేయునా, సముద్రము తనను చేరు నదులనెప్పుడైనను తిరగగొట్టునా, నేను మిమ్ములనెందుకు నిరాదరించదను, నేనెప్పుడు మీ యోగక్షేమములనే ఆపేక్షించదను, నేను మీ సేవకుడను, నేనెప్పుడు మీ వెంటనే ఉండి పిలచినా పలుకుతాను, నేను ఎప్పుడూ కోరేది మీ ప్రేమను మాత్రమే అనేటివారు హజే సిద్దికి ఫాల్కే. బాబా ఎప్పుడు ఏ భక్తిని ఎట్లు ఆశీర్వదించునో ఎవరికీ తెలియదు. అందుకు కేవలము వారి ఇచ్ఛపై ఆధారపడి ఉండెను. హజే సిద్దికి ఫాల్కే కథ ఇందుకు ఉదాహరణ. సిద్దికి ఫాల్కే అను మహమ్మదీయుడు కళ్యాణ్ నివాసి, మక్కా మదీనా యాత్రలు చేసిన పిమ్మట సిరిడి చేరెను. అతడు చావడి ఉత్తర భాగమున బస చేశాను. 9 నెలలు సిరిడిలో ఉన్నను బాబా వాణిని మసీదులో పాదము పెట్టనివ్వలేదు. అతడు మసీదు ముందున్న ఖాళీ జాగాలో కూర్చొని చుండెను. ఫాల్కే మిక్కిలి నిరాశ నిస్పృహలకు లోనయ్యాను. ఏమి చేయుటకు అతనికి తోచుకుండెను. నిరాశ చెందవద్దని నందీశ్వరుని ద్వారా వెళ్ళినా శివుడు ప్రసన్నమైనట్లుగా మాధవరావు దేశపాండే ద్వారా బాబా వద్దకు వెళ్ళినా అతని మనోరథము సిద్ధించునని కొందరు భక్తులు అతనికి సలహానిచ్చిరి. అటులే అని తన తరఫున బాబాతో మాట్లాడమని శ్యామాను ఫాల్కే తోడుకొని వెళ్ళాను. శ్యామ అందులోకి సమ్మతించి ఒకనాడు సమయము కనిపెట్టి బాబాతో ఇట్లనెను, బాబా ఈ ముదుసలి హజీని మసీదులో కాలు పెట్టనివ్వేలా, ఎంతో మంది వచ్చి నిన్ను దర్శించిపోచున్నారే, ఈ హజీని ఆశీర్వదించవెందుకు? దానికి బాబా ఇట్లు జవాబిచ్చాను, శ్యామా ఇటువంటి విషయములలో నీవింకా పసివాడవే, నీకివన్నీ అర్థం కావు. అల్లా ఒప్పుకొననిచో నేనేమి చేయగలను? అల్లా మీయా కటాక్షము లేనిచో ఈ మసీదులో పాదము పెట్టగలవారు ఎవ్వరు. సరే, నీవు వాని వద్దకు పోయి వానిని భారవీ బావి వద్ద ఉన్న ఇరుకు కాలి బాటకు రాగలడేమో అడుగుము అనెను. శ్యామ పోయి హజీని ఆ విషయం అడిగి తిరిగి బాబా వద్దకు వచ్చి హజీ అందులోకి సమ్మతించరని చెప్పాను. 40,000 రూపాయలు 4 వాయిదాలలో ఇవ్వగలడేమో కనుక్కోమని తిరిగి బాబా అడిగాను. శ్యామ వెంటనే పోయి హజీ తాను 4 లక్షలు కూడా ఇచ్చుటకు సిద్ధముగా ఉన్నాడని తెచ్చాను. సరే జవాబు తెచ్చాను. మరల పోయి వానిని ఇట్లడుగుము, మసీదులో ఈనాడు మేకను కోసెదము, వానికి దాని మాంసము కావలను, వృషణములు కావలనో కనుగొనుము. బాబా వారి కొలంబాలో మసీదులో బాబా భిక్ష చేసి తెచ్చిన పదార్థములు చేడి మట్టి పాత్రలో ఉన్న చిన్న ముక్కతోనైనా సంతృష్టి చెందేదనని శ్యామ ద్వారా హజీ బదులు చెప్పాను.
ఇది వినగానే బాబా మిక్కిలి కోపముతో మసీదులోని కొలంబా నీటి కొండలను బయటికి విసిరివేసెను. తిన్నగా చావడిలో ఉన్న హజీ వద్దకు పోయెను. తన కఫ్నీని పైకెత్తి పట్టుకొని తీవ్ర స్వరముతో, నన్ను గురించి ఏమనుకున్నచున్నావు? నీవేదో గొప్పవాడివని, పెద్ద హజీవని గొప్పలు పోవుచు, ఏమిటేమిటో వదురుచున్నావే. నా దగ్గర నీ ఆటలు, ఖురాను చదివి నీవు తెలుసుకున్నది ఇదేనా? మక్కా మసీద్ మదీనా యాత్రలు చేసినని గర్వంతో నేనెవరో తెలుసుకోలేకున్నావు అనుచు ఏమేమో ఇంకను అతన్ని తిట్టి మసీదుకు మరలి వెళ్ళాను. బాబా ఆగ్రహ విషయములను చూచి హజీ గాబరపడెను. ఆ పిమ్మట బాబా కొన్ని గంపల మామిడి పండ్లను కొని వాటిని హజీకి పంపాను. తిరిగి హజీ వద్దకు వచ్చి తన జేబులో నుంచి 55 రూపాయలు తీసి లెక్కపెట్టి హజీ చేతిలో పెట్టాను. అప్పటి నుంచి హజీని బాబా ప్రేమ ఆదరములతో చూచుచు భోజనమునకు పిలుచుచుండెను. హజీ ఆనాటి నుండి తనకిష్టము వచ్చినప్పుడల్లా మసీదులోకి పోయి వచ్చిచుండేవాడు. బాబా ఒక్కొక్కప్పుడు వానికి డబ్బునిచ్చి చుండెను. బాబా దర్బారులో అతను కూడా ఒకడయ్యాను. పంచభూతములు బాబా స్వాధీనం. బాబాకు పంచభూతములు స్వాధీనమని తెలుపు రెండు సంఘటనలు వర్ణించిన పిమ్మట ఈ అధ్యాయమును ముగించేదము. ఒకనాడు సాయంకాలం షిరిడిలో గొప్ప తుఫాను సంభవించెను. నల్లని మేఘములు ఆకాశమును కప్పెను. గాలి తీవ్రముగా వీచెను. ఉరుముల మెరుపులతో కుంభవృష్టి కురిసెను. కొంతసేపటిలో నేల ఎంతయు జలమయ్యమయ్యేను. పశుపక్షాది జీవకోటితో సహా జనులు మిక్కిలి భయపడిరి. సిరిడి గ్రామంలో కొలువై ఉన్న శని, శివపార్వతులు, మారుతి, కండోబ మొదలైన దేవతలెవరూ వారిని ఆదుకొనలేదు. కావున అందరూ మసీదుకొచ్చి బాబాను శరణుచొచ్చిరి. తుఫానును ఆపివేయడని బాబాను వేడుకొనిరి. ఆపదలో ఉన్న జనులను చూచి బాబా మనసు కరిగాను. వారు బయటకు వచ్చి మసీదు అంచున నిలబడి బిగ్గరగా, ఆగు, నీ తీవ్రతను తగ్గించు, నెమ్మదించు అని గర్జించిరి. కొన్ని నిమిషములలో వర్షం తగ్గాను. గాలి వీచుట మానేను. తుఫాను ఆగిపోయాను. చంద్రుడు ఆకాశమున కనిపించాను. ప్రజలందరూ సంతృష్టి చెంది వారి వారి గృహములకు పోయిరి. ఇంకొకప్పుడు మిట్ట మధ్యాహ్నం దునిలోని మంటలు అపరిమితముగా లేచాను. మంటలు మసీదు కప్పుకున్న దూలములకు తాకునట్లు ఎగిసిపడుచుండెను. మసీదులో కూర్చున్న వారికి ఏమీ చేయటకు తోచలేదు. దునిలోని కట్టెలు తగ్గింపుడని గాని, నీళ్లు పోసి మంటలు చల్లారుపుడని గాని బాబాకు సలహానిచ్చుటకు వారు భయపడిరి. వారి భయాందోళనలను బాబా వెంటనే గ్రహించి తన సటకాతో పక్కనున్న స్తంభముపై కొట్టుచు, దిగు దిగు, శాంతించుము అనిరి. ఒక్కొక్క సటకా దెబ్బకు కొంచెము చొప్పున మంటలు తగ్గిపోయి దుని యథాపూర్వకముగా మితముగా మండసాగింది. భగవత అవతారమైన శ్రీ సాయినాథుడు అట్టివారు వారి పాదములపై పడి సాష్టాంగ నమస్కారము చేసి సర్వస్య శరణాగతి వేడిన వారినెల్ల వారు కాపాడిద్దరు. ఎవరైతే భక్తి ప్రేమలతో ఈ అధ్యాయములోని కథలను నిత్యము పారాయణము చేసేదరో వారి కష్టముల నుండి విముక్తులగుదురు. అంతేకాక సాయి అందే అభిరుచి భక్తి కలిగి త్వరలో భగవత్ సాక్షాత్కారమును పొందెదరు. వారి కోరికలన్నీ నెరవేరి తుదకి కోరికలు లేనివారే ముక్తిని పొందెదరు. 11వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు సాయనాథార్పణమస్తు. శుభం భవతు. ఒకసారి అందరూ రెండు చేతులు జోడించండి. నేను చెప్పిన మాట చెప్పండి. ఓ సాయినాథ, మేమందరము భక్తి శ్రద్ధలతో సాయి సచ్చరిత్రలలోని 11వ అధ్యాయమును మొదటి రోజు పారాయణం చేసేతిమి. ఈ అధ్యాయ పారాయణమును నీవు స్వీకరించి మమ్ములను అనుగ్రహింపవలసినదిగా ప్రార్థించుచున్నాము. సర్వే జన సుఖినో భవంతు. సర్వం సాయినాథార్పణమస్తు. సాయి దివ్య రక్షా కవచం అదొక యంత్రం. రాతి మీద చెక్కినటువంటి యంత్రం, చిన్నదే. మీ పూజా మందిరంలో చక్కగా మీరు పెట్టుకోవచ్చు. ప్రతిరోజు అభిషేకాలు చేయాలా, పూజలు చేయాలా, నైవేద్యాలు పెట్టాలా, ఇటువంటి భయాలు ఏం అవసరం లేదు. ఎందుకంటే నేను స్వహస్తాలతో దాన్ని పూజించి ఆవాహనం చేసి మీకు పంపడం అనేది జరుగుతుంది. కాబట్టి మీ పూజా మందిరంలో పెట్టుకుని చక్కగా దాన్ని మీ గృహంలోకి స్థాపన చేసుకుంటే చాలు. ఆ కాస్మిక్ ఎనర్జీ రిసీవర్ అది అద్భుతంగా విశ్వంలో ఉన్న దైవిక శక్తిని స్వీకరిస్తూ ఉంటుంది, లాక్కుంటుంది. ఆ యంత్రాన్ని స్థాపన చేసుకోవటం వలన
దుష్టశక్తులు రావు, వాస్తు దోషాలన్న పోతాయి, ఇంబ్యాలెన్స్ తీసి బ్యాలెన్స్ చేస్తుంది. ఆ ఇంత పంచభూతాలలో ఇంబ్యాలెన్స్ ఉంటే దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. అద్భుతమైనటువంటి యంత్రం అది. శీఘ్రమే తప్పకుండా ఫలితాలు రావటం ముమ్మాటికి సత్యం. అంతటి మహిమాన్వితమైనటువంటిది శ్రీ సాయి దివ్య రక్షా కవచము.